అసలు కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటంటే, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి డిసీజ్ ట్రాన్స్మిట్ అయితే దాన్ని కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం. సో వెరీ రీసెంట్ గా COVID-19, ఇట్ ఈస్ ఎ కమ్యూనికబుల్ డిసీజ్, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఒక ఫ్రమ్ ఎ రిజర్వాయర్ టు ఎ ససెప్టబుల్ హోస్ట్ ఎలాగైనా కమ్యూనికేట్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్. సో కమ్యూనికబుల్ డిసీజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఆర్ ఫ్రమ్ ఎ రిజర్వాయర్ టు ఎ ససెప్టబుల్ హోస్ట్, అంటే ఒక హోస్ట్ దగ్గర, ఒక రిజర్వాయర్ నుంచి హోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటిల్ నుంచి, పిగ్ నుంచి, మస్కిటోస్ నుంచి మనకి స్ప్రెడ్ అయినా, లేకపోతే ఒక హ్యూమన్ నుంచి ఇంకొక హ్యూమన్ కి స్ప్రెడ్ అయినా దాన్ని మనం కమ్యూనికబుల్ డిసీజెస్ అనే పిలుస్తాం. సో కమ్యూనికబుల్ పీరియడ్ అంటే ద టైం పీరియడ్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్ ఫ్రమ్ ఎ రిజర్వాయర్ టు ఎ ససెప్టబుల్ హోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఆ డిసీజ్ స్ప్రెడ్ అయింది సమ్ అదర్ పర్సన్ నుంచి, ఆ పర్సన్ కి కొన్ని రోజుల తర్వాత అతను కమ్యూనికబుల్ అవ్వగలడు ఇంకొక పర్సన్ తో. సో దాన్నే మనం కమ్యూనికబుల్ పీరియడ్ అంటాం, ఎన్ని రోజుల్లోగా కమ్యూనికేట్ చేయగలరు ఆ డిసీజ్ ని అని. సో యూజువల్గా వీటిని కంట్రోల్ చేయొచ్చు, పర్సనల్ హైజీన్ ని ఇంప్రూవ్ చేసుకొని, అలానే సోషల్ హైజీన్ ని, మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, సో మనం ఇప్పుడు రెగ్యులర్ గా పాటించేవన్నీ పాటిస్తే కమ్యూనికబుల్ డిసీజెస్ ని చాలా వరకు తగ్గించవచ్చు. హెల్త్ గురించి అవేర్నెస్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవడం కానీ, హెల్తీ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకోవడం కానీ, డిసీజ్ అంటే ఏంటో తెలియాలి, అది ఎలా కమ్యూనికేట్ అవుతుందో తెలియాలి, ఆ కమ్యూనికబుల్ డిసీజెస్ ని ఎలా స్టాప్ చేయాలో తెలియగలగాలి. సో టైప్స్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ డిపెండింగ్ అపాన్ ద సోర్స్. సో మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అయితే ట్యూబర్ క్లోసెస్, టీబీ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, అందుకే యూజువల్ గా హాస్పిటల్స్ లో అంతా టీబీకి స్పెషల్ ఐసోలేషన్ వార్డ్స్ ఉంటాయి. ఆ ఐసోలేషన్ వార్డ్స్ కి డాక్టర్స్ ఏ చాలా ప్రొటెక్టివ్ గా మాస్క్, గ్లౌజెస్ ఇవన్నీ వేసుకుని ఎంటర్ అవుతారు. సో ఇంకా హెపటైటిస్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అయితే హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ ఇవన్నీ హెపటైటిస్ అంటే, వీటిల్లో ఏంటంటే లివర్ లివర్ కి ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి దాన్ని హెపటైటిస్ అని పిలుస్తాం. ఇంకా ఆర్థ్రోపోడ్ బ్రాన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్సెక్ట్స్ ద్వారా, ఆర్థ్రోపోడ్స్ అంటే ఇన్సెక్ట్స్, మస్కిటోస్, ఫ్లైస్ వీటి వల్ల వచ్చే డిసీజెస్ అన్ని ఆర్థ్రోపోడ్ బ్రాన్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేగ్. ఇంకా సర్ఫేస్ ఇన్ఫెక్షన్స్ అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల వచ్చేది లెప్రసీ. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వయా సెక్షువల్ కాంటాక్ట్ వల్ల వచ్చేది ఎయిడ్స్. సో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్, హ్యూమన్ పాథోజన్ ట్రాన్స్మిషన్. సో కొన్నిసార్లు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. సో ఒకరు తుమ్మినా దగ్గినా ఎయిర్ ద్వారా ఇన్ఫెక్షన్, ఆ డ్రాప్లెట్స్ అన్ని ఎయిర్ లోకి వచ్చి ఎయిర్ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు త్రూ టచ్. సో టచ్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, కంటామినేటెడ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు సిరంజెస్ కానీ నీడిల్స్ కానీ ఒకే ఒకరి నీడిల్స్ ఒకరికి షేర్ అయినప్పుడు స్ప్రెడ్ అవ్వచ్చు. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, సో ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్, ఇంకొకటి ఇండైరెక్ట్ కాంటాక్ట్. ఫస్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ వస్తే ఫిజికల్ కాంటాక్ట్ కానీ ఏరోసాల్స్ వల్ల కానీ డ్రాప్లెట్స్ కానీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే అది డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ అంతే. ఇండైరెక్ట్ అయితే వెహికల్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో, ఇన్యామినేట్ అంటే ఫార్ ఫ్రాంటీస్, అండ్ యానిమేట్ అంటే బయోలాజికల్ వెక్టర్. సో వెక్టర్స్ అంటే మనకి తెలుసు మోస్ట్లీ వెక్టర్స్ వచ్చి మస్కిటోస్ అనమాట. సో వీటిలో మెకానికల్ ఇంకా బయోలాజికల్, బయోలాజికల్ గా వచ్చి వైరసెస్, ఫైలేరియల్ వార్మ్స్, మలేరియా ఇవన్నీ. సో ఫస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ త్రూ రెస్పిరేషన్ వల్ల వచ్చేది ట్యూబర్క్లోసిస్ ఒకటి, చికెన్ పాక్స్, మీజిల్స్, ఇన్ఫ్లుయెన్జా, డిప్థీరియా, ఊఫింగ్ కాస్. మనకి యూజువల్గా బీసీజీ వ్యాక్సినేషన్ పిల్లలకి వచ్చి టీబీ రాకుండా వేస్తారు. సో అలాగే చికెన్ పాక్స్ వచ్చి, సో చికెన్ పాక్స్ వచ్చి కాంటాక్ట్ త్రూ కాంటాక్ట్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కూడా వయా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి స్పెసిఫిక్ కమ్యూనికబుల్ డిసీజ్. ట్యూబర్క్లోసిస్ అనేది చాలా స్పెసిఫిక్ గా కమ్యూనికబుల్ అయ్యే డిసీజ్. సో మెయిన్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లో ఎక్కువ ఉంటుంది ఇది. స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ప్రైమర్లీ అఫెక్టింగ్ ద లంగ్స్. సో టీబీ వస్తే ఫస్ట్ లంగ్స్ ని అఫెక్ట్ చేస్తుంది కామన్ గా, ఇంకా వేరే ఆర్గాన్స్ ని కూడా అఫెక్ట్ చేస్తుంది. యూజువల్ గా ఇంటెస్టైన్, బ్రెయిన్, బోన్స్, జాయింట్స్, లింఫ్ గ్లాండ్స్, స్కిన్ ఎక్సెట్రా. ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి వీక్స్, మంత్స్ టు ఇయర్స్ వరకు ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద డోసేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఒకవేళ పేషెంట్ బాగా ఇమ్యూనిటీ అయితే ఇంక్యుబేషన్ పీరియడ్ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ దేని వల్ల ఇవి వస్తుంది అంటే ఓవర్ క్రౌడెడ్ పాపులేషన్,
మాల్ న్యూట్రిషన్, పావర్టీ, ఆల్కహాలిజం, డ్రగ్ అడిక్షన్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎక్సెట్రా. కాజేటివ్ ఏజెంట్ వచ్చి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, సో ట్యూబర్క్యులోసిస్ ఇస్ మెయిన్లీ స్ప్రెడ్ బై డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఆ స్పూటంలో ఆ పాజిటివ్ పర్సన్ స్పూటం నుంచి కానీ వాళ్ళు తుమ్మినా తగ్గినా ఆ డ్రాప్లెట్ నుంచి ఈజీగా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది, సో కాఫింగ్ ద్వారా. సో నాట్ స్ప్రెడ్ బై ఫార్మెట్స్, ప్లేట్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ వల్ల ఏం స్ప్రెడ్ అవ్వదు. సో సైన్స్ అండ్ సింప్టమ్స్ వచ్చి టయర్డ్నెస్, లాస్ ఆఫ్ అపిటైట్, ఆకలి ఉండదు, వెయిట్ లాస్ అయిపోతారు, అనీమిక్ అయిపోతారు. అలానే ఈవెన్ రైజింగ్ ఇన్ టెంపరేచర్, ఫీవర్ వస్తుంది రెగ్యులర్ గా. సీటింగ్ ఎక్స్పెషల్లీ డ్యూరింగ్ స్లీపింగ్, సో కాఫింగ్ ఫర్ లాంగ్ టైమ్, ఎక్కువసార్లు దగ్గుతూ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ వచ్చి మెయిన్ గా స్పూటమ్ ఎగ్జామినేషన్, ఆ స్పూటంలో కానీ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ఉందా లేదా అని చెక్ చేస్తారు సైటాలజీ, స్పూటమ్ సైటాలజీ వల్ల. లేదా చెస్ట్ ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రేలో ఎంత వరకు చెస్ట్ ఇన్ఫెక్ట్ అయింది, మాంటాక్స్ టెస్ట్. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వచ్చి నేషనల్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ ఎన్టీపీ అండ్ ద డిస్ట్రిక్ట్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్. సో రైజింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ పాపులేషన్ టు ద డిసీజ్, డిసీజ్ రాకుండా ఇమ్యూనిటీ గెయిన్ అయ్యేలా చేయాలి పర్సన్ కి. గుడ్ సోషల్ కండిషన్స్, సాటిస్ఫాక్టరీ హౌసింగ్, అడిక్వేట్ డైట్. సో బీసీజీ, బాసిల్లీ క్యాల్మెటీ గ్రూయిన్ వ్యాక్సినేషన్, ఇది పుట్టంగానే ఇచ్చే ఫస్ట్ వ్యాక్సినేషన్ బీసీజీ వ్యాక్సినేషన్. సో రిడక్షన్ ఆఫ్ హ్యూమన్ ఇన్ఫెక్షన్ బై డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్. ఎవరికైనా టీబీ వచ్చింది అని తెలిస్తే వాళ్ళని ఐసోలేట్ చేసేది. సో అది వాళ్ళని ఎలా డిటెక్ట్ చేయాలి అంటే సేమ్, మాంటాక్స్ టెస్ట్, ఎక్స్రే అండ్ స్పూటమ్ ఎగ్జామినేషన్ ద్వారా. కీమో ప్రొఫైలాక్సిస్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ బై సూటబుల్ టీబీ ఏజెంట్, యాంటీ టీబీ ఏజెంట్ ఇంజెక్షన్ ద్వారా ప్రివెంట్ చేసేయచ్చు. ఎలిమినేషన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఇన్ మిల్క్ బై పాస్చరైజేషన్ ఆఫ్ మిల్క్. కీమోథెరపీ వచ్చి ఐసోనియాజిడ్, ఇథియోనమైడ్. సో ఇవి ఈ డ్రగ్స్ ఇవ్వడం వల్ల వాటిని కంట్రోల్ చేయొచ్చు. సో ట్యూబర్క్లోసిస్ లో ఫెట్టింగ్, నీరసించుకోవడం, మెలైస్, అనరాక్సియా. అనరాక్సియా అంటే ఆకలి ఉండదు వాళ్ళకి, వెయిట్ లాస్, కంటిన్యూస్ గా కాఫ్ చేస్తూనే ఉంటారు. క్రోనిక్ కాఫ్, ప్రొడక్టివ్ స్పూటమ్, అంటే ప్రొడక్టివ్ అంటే స్పూటమ్ వస్తూనే ఉంటుంది. నైట్ టైం స్వెట్టింగ్ వచ్చేస్తుంది. హీమోప్టైసిస్ అంటే బ్లడ్ స్పిట్టింగ్ అనమాట. లో గ్రేడ్ టెంపరేచర్, సో టెంపరేచర్ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో యూజువల్ గా దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే టీబీ మెడికేషన్ ఒక 6 to 12 months వరకు కంటిన్యూస్ గా వేసుకోవాలి, బెడ్ రెస్ట్ లో ఉండాలి. అంటే సింప్టమ్స్ రెస్పిరేషన్, ఐసోలేషన్, నెగిటివ్ స్పూటమ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చేదాకా ఐసోలేషన్ లోనే ఉండాలి. డయాగ్నోస్టిక్ వచ్చి టీబీ స్కిన్ టెస్ట్, ఒక ప్యూరిఫైడ్ ప్రోటీన్ డెరివేటివ్ స్కిన్ కి ఇన్సర్ట్ చేసి అక్కడ ఆ డెరివేటివ్ కలర్ మారితే వాళ్ళకి టీబీ ఉన్నట్టు. చెస్ట్ ఎక్స్రే, బ్యాక్టీరియలాజిక్ స్పూటమ్ స్టడీస్. నెక్స్ట్ చికెన్ పాక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ వైరసెల్లా. ఇది వచ్చి బిలో 10 years వాళ్ళకి అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, యూజువల్ గా అడల్ట్స్ లో అన్కామన్. ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి 14 to 16 days. సో దీని ఇది వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట, వైరసెల్లా జోస్టర్. సో వైరసెల్లా జోస్టర్ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది. చికెన్ పాక్స్ ఇస్ మెయిన్లీ స్ప్రెడ్ బై డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఫ్రెష్లీ కంటామినేటెడ్ ఫార్మెట్స్ యూజ్డ్ బై పేషెంట్ కెన్ ట్రాన్స్మిట్, అంటే ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ వాళ్ళు వాడనే కానీ వీళ్ళు వాడితే ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వైరస్ కెన్ క్రాస్ ప్లసెంటల్ బ్యారియర్, ఈవెన్ ప్లసెంటల్ బ్యారియర్ ని కూడా క్రాస్ చేసి కడుపులో పురిటి బిడ్డలకు కూడా వస్తుంది అనమాట వైరసెల్లా. సైన్స్ అండ్ సింప్టమ్స్ ఫీవర్, సో స్కిన్ మీద, ట్రంక్, ఫేస్, లిమ్స్ మీద ర్యాషెస్ వచ్చేస్తాయి. మ్యాక్యులేస్, స్మాల్ ఫ్లాట్ కలర్ స్పాట్ ఆన్ ద స్కిన్, ఫస్ట్ అపియర్ ఫస్ట్ అండ్ విత్ ఇన్ 24 hours లీజన్స్ విల్ అపియర్. సో దాని మీద లీజన్స్ అపియర్ అయ్యి ఆ లీజన్స్ తర్వాత డ్రైగా ఫామ్ అయ్యి స్క్యాబ్స్ లాగా ఫామ్ అయిపోతాయి. సో ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ వచ్చి స్పెసిఫిక్ వారిసెల్లా జోస్టర్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వాలి. సో యూజ్ ఫర్ లోకల్ యాంటీసెప్టిక్స్ లైక్ క్లోరోహెక్సిడిన్. సో ఇఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రోగ్రెస్ గివ్ యాంటీబయాటిక్స్. సో ట్రాన్స్మిషన్ ఇస్ ప్రివెంటెడ్ బై ఐసోలేషన్ ఆఫ్ ద పేషెంట్ ఫర్ 5 to 7 days. స్టెరిలైజేషన్ ఆఫ్ ఆర్ ఆర్టికల్స్ యూజ్డ్ బై ద పేషెంట్, ఎందుకంటే ఇది ఫార్మాట్స్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి. సో ఇన్ఫ్లుయెన్సా, ఫ్లూ, సో ఆల్సో కాల్డ్ ఫ్లూ. సో అక్యూట్ అండ్ హైలీ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అక్కర్స్ ఇన్ పీపుల్ అన్ని ఏజెస్ కి ఇన్ఫ్లుయెన్సా వస్తుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ 1 to 2 days. సో ఇన్ఫ్లుయెన్సా వైరస్ ఏబిసి, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మెయిన్లీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఫ్రెష్లీ కంటామినేటెడ్ ఫార్మిటీస్, డైరెక్ట్ కాంటాక్ట్.
సైన్స్ అండ్ సింటమ్స్ ఫీవర్ అరౌండ్ 1 or 2 వరకు వెళ్తుంది. మళ్ళీ చిల్స్, హెడ్ ఏక్, బ్యాక్ ఏక్, లాస్ ఆఫ్ అపిటైట్, ఆకలి ఉండదు, ఫేస్ ఫ్లష్డ్ గా ఉంటది. ఇప్పుడు ఇఫ్ ఇగ్నోర్డ్ సివియర్ ఎఫెక్ట్స్ చూడొచ్చు వీటిలో. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఏంటంటే, పాలీవాలెంట్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఐసోలేటెడ్ సస్పెక్టెడ్ కేసెస్ లో ఐసోలేట్ చేయాలి పర్సన్ పేషెంట్ ని. సో స్పిట్టింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ షుడ్ బి అవాయిడెడ్. పీపుల్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ ద హెల్తీ హ్యాబిట్స్. ట్రీట్మెంట్, బెడ్ రెస్ట్ అంటిల్ ద ఫీవర్ హ్యాస్ సబ్సైడెడ్. అనల్జెసిక్స్ జస్ట్ పారాసెటమాల్ అంటే సో పెయిన్ ని తగ్గించేవి, డ్రై కాఫ్ సప్రెసెన్స్, నాస్కాపెన్ ఎక్సెట్రా, యాంటీవైరల్స్ మే బి యూజ్. సో ఊఫింగ్ కాఫ్, ఊఫింగ్ కాఫ్ ని పెట్రోసిస్ అంటాం. సో పెట్రోసిస్ ఈస్ హైలీ ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అక్కర్స్ ఇన్ ఆల్ ఏజెస్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 10. మోస్ట్లీ అన్ఇమ్యూనైజ్డ్ చిల్డ్రన్ కి బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ ఊఫింగ్ కాఫ్ వస్తుంది. సో దగ్గుతూనే ఉంటారు ఆ పిల్లలు. ఇంక్యుబేషన్ పీరియడ్ 7 to 14 days. సో బాడీ టెల్ల పెట్రోసిస్. మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఫ్రెష్లీ ఇన్ఫెక్టెడ్ బై డిశ్చార్జెస్. సో ప్రివెన్షన్, కంట్రోల్ అండ్ ట్రీట్మెంట్, పిల్లల్ని ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ లో డిపిటీ వ్యాక్సినేషన్ వేయాలి, డిఫ్తీరియా, పెట్రోసిస్ అండ్ టెటనస్. సో పేషెంట్ షుడ్ బి పుట్ ఇన్ బెడ్ ఇన్ వెల్ వెంటిలేటెడ్ రూమ్. డిశ్చార్జెస్ ఫ్రమ్ నోస్ అండ్ థ్రోట్ షుడ్ బి కంట్రోల్డ్, కలెక్టెడ్ ప్రాపర్లీ ఆన్ పేపర్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్. ఎరిథ్రోమైసిన్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ ద్వారా దీని ఇన్ఫెక్షన్ ని తగ్గించవచ్చు. మీజల్స్, సో ఆల్సో కాల్డ్ రుబెల్లా, అక్కర్స్ ఇన్ చిల్డ్రన్ బిట్వీన్ 3 to 5 years ఆఫ్ ఏజ్, 8 to 14 ఇంక్యుబేషన్ పీరియడ్. సో రుబెల్లా వైరస్ ఇన్ఫ్లుయెన్జా ఇస్ మెయిన్లీ స్ప్రెడ్ బై, రుబెల్లా వైరస్ వచ్చి మెయిన్ గా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్. సో సైన్స్ అండ్ సింప్టమ్స్ Stage 1 and Stage 2. Stage 1 ఈస్ కెథరల్ స్టేజ్ అండ్ Stage 2 ఈస్ స్టేజ్ ఆఫ్ ఎరప్షన్. కెథరల్ స్టేజ్ లో ఫీవర్, రన్నింగ్ నోస్, కాఫ్, అపియరెన్స్ ఆఫ్ రెడ్ స్పాట్ నియర్ బై ద మౌత్, వాటరింగ్ ఇన్ టియర్స్ ఉంటుంది. Stage 2 లో రెడ్ ర్యాషెస్ ఆర్ సీన్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద ఇయర్, ఫోర్ హెడ్, అలాంగ్ ద హెయిర్ లైన్స్. ర్యాష్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ. ప్రివెన్షన్ వచ్చి దీనికి కూడా యాక్టివ్ ఇమ్యునైజేషన్. సో బై లైవ్ అటెన్యుయేటెడ్ మీజల్స్, అటెన్యుయేటెడ్ అంటే వీకెండ్ మీజల్ వైరస్ అనమాట, వన్స్ ఓవర్ 1 year లోపల ఇమ్యునైజేషన్ చేయించాలి. సో లేదా బై హ్యూమన్ నార్మల్ ఇమ్యునోగ్లోబిన్స్. కంట్రోల్, పర్సన్ ని ఒక 7 డేస్ పాటు ఐసోలేట్ చేసేయాలి ర్యాషెస్ చూడంగానే, ఇమ్యునైజేషన్ చేయాలి. సో ఆర్టికల్స్ వచ్చి వాళ్ళు వాడే ఐటమ్స్ అన్ని ప్రాపర్ గా డిస్ఇన్ఫెక్టెడ్ చేయాలి. ఆర్థ్రోపోడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వచ్చి మలేరియా, ప్లేగ్ అండ్ ఫైలేరియాసిస్. ఫస్ట్ వన్ మలేరియా, అక్కర్స్ ఇన్ మోస్ట్ ట్రాపికల్ రీజన్స్, ప్రోటోజోవా డిసీజ్ ఇది. సో ట్రాన్స్మిటెడ్ బై ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. సో ఇంక్యుబేషన్ పీరియడ్ 9 to 30 days. సో పాజిటివ్ ఆర్గానిజం వచ్చి ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవేల్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లో ఏంటంటే వెక్టార్ ట్రాన్స్మిషన్ అనమాట, బై ద బైట్ ఆఫ్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. డైరెక్ట్ ట్రాన్స్మిషన్ వచ్చి ఇన్ఫెక్టెడ్ బ్లడ్ కానీ త్రూ ఇంజెక్షన్స్ వల్ల కానీ దాని వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది. ఇవన్నీ వెక్టార్ బోర్న్ డిసీజెస్ అనమాట. కంజెనిటల్ వచ్చి ఇన్ఫెక్టెడ్ మదర్ నుంచి న్యూ బోర్న్ కి వస్తుంది. సో సైన్స్ అండ్ సింప్టమ్స్, కోల్డ్ స్టేజ్, హాట్ స్టేజ్, స్వెట్టింగ్ స్టేజ్. కోల్డ్ స్టేజ్ లో ఫీవర్ వస్తుంది, చిల్స్, ఎక్స్ట్రీమ్ కోల్డ్. హాట్ స్టేజ్ లో టెంపరేచర్ వచ్చి 106 వెళ్ళిపోతుంది, ఇంటెన్స్ హెడ్ ఏక్ ఉంటుంది. సో ఫీవర్ ఫైనల్ గా ఫీవర్ వచ్చి ఎక్సెసివ్ స్వెట్టింగ్ ద్వారా తగ్గిపోద్ది. ప్రివెన్షన్, మస్కిటోస్ ని ఎక్కువగా ప్రివెంట్ చేయాలి. సో వాళ్ళ యాంటీ లార్వల్ మెజర్స్ తీసుకోవాలి, ఆ మస్కిటో లార్వా డెవలప్ అవ్వకుండా, ఎక్కడంటే అక్కడ వాటర్ పెట్టకుండా, స్టాగ్నెంట్ వాటర్ ఉండకుండా అవాయిడ్ చేయాలి. యాంటీ అడల్ట్ మస్కిటో మెజర్స్ తీసుకోవాలి. కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ రిజర్వాయర్స్. సో మస్కిటో లైఫ్ సైకిల్ ఇది. సో యూజువల్ గా ఫస్ట్ ఏంటంటే మస్కిటో బైట్ చేస్తుంది. ఏ నుంచి చూస్తే ఇక్కడ మస్కిటో బైట్ చేశాక ఆ స్పోరోసైట్స్ లివర్ లోకి వెళ్తాయి, హ్యూమన్ లివర్ లోకి వెళ్ళి అక్కడ ఏ సెక్షువల్ సైకిల్ వల్ల స్పోర్స్ డెవలప్ అవుతుంది. ఆ స్పోర్స్ ని మళ్ళీ మస్కిటో తీసుకొని వాటి సెలైవాలో అవి డెవలప్ అవుతాయి. సో అక్కడ వాటి వాటి బాడీలో సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి మళ్ళీ ఆ స్పోర్స్ సెలైవరీ గ్లాన్స్ లో స్టోర్ అయ్యి మళ్ళీ ఆ మస్కిటో బైట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక పర్సన్ కి అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లేగ్, జూనోటిక్ అండ్ జూనోసిస్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇది మ్యాన్ నుంచి ర్యాట్ వల్ల వస్తుంది, అంటే ఎలుకలు కొరకడం వల్ల వస్తుంది అనమాట.
సో వెక్టార్ వచ్చి ర్యాట్ ఇన్ఫెక్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ 9 to 30 డేస్ సో కాజేటివ్ ఆర్గానిజం ఎర్సీనియా పెస్టిస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 3 to 6 డేస్ సో ఇమోనిక్ ప్లేగ్ వచ్చి ఫీవర్ హెడ్ ఏక్ కాఫ్ హీమోప్టైసిస్ అంటే బ్లడ్ స్పిట్టింగ్ డిస్నియా చెస్ట్ పెయిన్ మస్క్యులర్ వీక్నెస్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి పిల్లలు సో హౌ ద బ్యుబోనిక్ ప్లేగ్ వాస్ ట్రాన్స్మిటెడ్ అంటే ర్యాట్ క్యారీస్ ద ప్లేగ్ బ్యాక్టీరియా ఫస్ట్ సో ఫ్లీ డ్రింక్స్ ద ర్యాట్ బ్లడ్ ఫ్లీస్ ఈ చిన్న చిన్న ఫ్లీస్ వచ్చి ర్యాట్ బ్లడ్ ని తాగినప్పుడు సో బ్యాక్టీరియా అనేది ఫ్లీ అబ్డామెన్ లో మల్టిప్లై అవుతాయి ఆ ఫ్లీ మళ్ళీ హ్యూమన్ ని బైట్ చేసినప్పుడు ప్లేగ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రొఫైలాక్సిస్ టు ప్రివెన్షన్ ఆఫ్ బైటింగ్ ఆఫ్ ఫ్లీస్ బై కంట్రోలింగ్ ర్యాట్స్ ఎర్లీ డయాగ్నోసిస్ నోటిఫికేషన్ ఐసోలేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్క్రీషన్స్ లైక్ స్పూటమ్ ఎక్సెట్రా అటెండెంట్ మస్ట్ వేర్ ద ప్రొటెక్టివ్ మెజర్స్ లైక్ గ్లోవ్స్ ఎక్సెట్రా హీమో ప్రొఫైలాక్సిస్ వచ్చి ప్రొటెక్టింగ్ బై సూటబుల్ డ్రగ్స్ సో 2 vaccinations వేయాలి ఒకటి కిల్డ్ వ్యాక్సిన్ ఇంకొకటి అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ ఫైలేరియాసిస్ యూ ఆల్సో కాల్ ఇట్ అస్ ఎలిఫెంటియాసిస్ సో విచ్ ఇస్ కాస్డ్ బై అ నెమటోడ్ కాల్డ్ ఫైలేరియా సో ఇది వచ్చి కాజ్డ్ టు హ్యూమన్ బ్లడ్ సకింగ్ ఆర్థ్రోపోడ్స్ అంటే మస్కిటోసిస్ ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి నాట్ లెస్ దాన్ 3 months సో కాజేటివ్ ఆర్గానిజం ఉచరేరియా బ్రాంకోఫ్టి బ్రుగిరియా మలయి అండ్ బ్రుగియా టిమ్రి సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చి ఇన్ఫెక్షస్ ట్రాన్స్మిటెడ్ బై ద బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెజర్స్ టు రెడ్యూస్ ద మస్కిటో ఎలిమినేషన్ ద బ్రీడింగ్ ప్లేసెస్ మస్కిటో బ్రీడ్ అయ్యే ప్లేసెస్ ని అవాయిడ్ చేయాలి అండ్ కిల్లింగ్ ద లార్వా బై లార్వీసైడ్ కిరోసిన్ అవన్నీ వాడితే మస్కిటో లార్వా చనిపోద్ది యూజ్ ద మస్కిటో నెట్ మెజర్స్ టు ప్రివెంట్ ద పర్సనల్ ప్రొటెక్షన్ సో వేర్ ప్రొటెక్టివ్ క్లోతింగ్ యూజ్ ఇన్సెక్ట్ రెపలెంట్స్ కామన్ ట్రీట్మెంట్ వచ్చి ఇట్ ఈస్ అన్ ఎండమిక్ ట్రీ హోల్ పాపులేషన్ బై డైరెక్ట్లీ డై ఇథైల్ కార్బనిజైన్ సిట్రేట్ ని స్ప్రే చేయడం వల్ల మస్కిటోస్ ని తగ్గించచ్చు సర్ఫేస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి రాబీస్ ట్రకోమా టెటనస్ అండ్ లెప్రసీ ఇది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల వస్తుంది డైరెక్ట్ గా సో ఫస్ట్ రాబీస్ సో విచ్ ఈస్ కాస్డ్ బై హైడ్రోఫోబియా సో కాస్డ్ బై ద వైరస్ ఈ వైరస్ వచ్చి సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని సెలేవరీ గ్లాన్స్ ని ఇన్ఫెక్ట్ చేసేస్తుంది వేరీస్ విత్ పేషెంట్ టు పేషెంట్ షార్టర్ ఇన్ చిల్డ్రన్ సో ఫేస్ కి అయితే 30 డేస్ సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ హ్యాండ్స్ కి అయితే 40 డేస్ లెగ్స్ కి అయితే 60 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ హోల్ మినిమం 9 డేస్ 4 to 8 weeks లోపల ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది సో రాబీస్ వచ్చి యూజువల్ గా బ్యాట్స్ ఫాక్స్ క్యాట్ షంక్స్ వీటన్నిటి వల్ల డాగ్స్ సో డాగ్స్ కామన్ సోర్స్ ఫర్ రాబీస్ ఇన్ఫెక్షన్ అన్నమాట సో కాజేటివ్ ఆర్గానిజం లైసా వైరస్ టైప్ 1 సో జూనోసిస్ అంటే ఇది యానిమల్స్ వల్ల స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్స్ బై వైడ్ రేంజ్ ఆఫ్ యానిమల్స్ సో యూజువల్లీ మోస్ట్లీ బై బైట్స్ లిక్స్ అండ్ బ్రోకెన్ స్కిన్ సైన్స్ అండ్ సింప్టమ్స్ వచ్చి యానిమల్ కి అయితే ఎలా ఉంటుంది హ్యూమన్ కి అయితే ఎలా ఉంటుంది యానిమల్ కి అయితే యానిమల్ సిక్ అయిపోతుంది క్రేజ్డ్ అండ్ విషియస్ మ్యాడ్ డాగ్ అని కూడా పిలుస్తాం సో హ్యూమన్స్ కి పెయిన్ టింగ్లింగ్ అండ్ ఇచ్చింగ్ అట్ ద బైట్ సైట్ నాక్టర్నల్ యానిమల్ అలర్ట్ డ్యూరింగ్ ద డే అండ్ మీ ఆల్సో అపియర్ ఓవర్లీ ఫ్రెండ్లీ అండ్ డాక్టైల్ అండ్ కన్ఫ్యూజ్డ్ అండ్ నాన్ స్పెసిఫిక్ ఫీవర్ చిల్స్ ఎందుకు ఫీవర్ వస్తుందో తెలియదు చిల్స్ మసల్ ఏక్స్ హై ఫీవర్ అజిటేషన్ కన్ఫ్యూజన్ ఎక్స్ట్రీమ్ హైడ్రోఫోబియా హైడ్రోఫోబియా నీళ్ళని చూస్తేనే భయపడతారు వీళ్ళు అండ్ ఏరోఫోబియా సో డెత్ డ్యూరింగ్ లేటర్ స్టేజెస్ సో లేటర్ స్టేజెస్ లో ఇట్ మే లీడ్స్ టు డెత్ ప్రివెన్షన్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ రిస్కీ పర్సన్ లైక్ జూ కీపర్స్ వాళ్ళనంతా ఇమ్యూనైజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యానిమల్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి వ్యాక్సినేషన్ టు పెట్స్ అండ్ స్ట్రే డాగ్స్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ వచ్చి ప్రాంప్ట్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆల్సో టేక్ ఫాలోయింగ్ మెజర్స్ సో ఆల్సో టేక్ ఫాలోయింగ్ మెజర్స్ అండ్ వాష్ ఏరియా ఆఫ్ బైట్ యూజింగ్ ప్లెంటీ ఆఫ్ సోప్ అండ్ వాటర్ ఫర్ అబౌట్ 5 మినిట్స్ ఎక్సైజ్ డామేజ్ టిష్యూ అప్లై యాంటీసెప్టిక్ లైక్ టింక్చర్ ఆఫ్ అయోడిన్ సో వ్యాక్సినేషన్ 1 ml ఆఫ్ వ్యాక్సిన్ ఇవ్వాలన్నమాట ఫర్ ఎవ్రీ 3rd, 7th, 14th, 30th and 90th days లోపల ఇవ్వాలి వ్యాక్సినేషన్ కంట్రోల్ ఎడ్యుకేట్ ద పేషెంట్ పీపుల్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ర్యాబిస్ రెగ్యులర్ వ్యాక్సినేషన్ ఆఫ్ పీపుల్ అండ్ ఇయర్లీ వ్యాక్సినేషన్ ఆఫ్ డాగ్స్ అండ్ పెట్స్ సో టెటనస్ సో దీన్ని లాక్ జా డిసీజ్ అంటాం సో ఇది ఫ్యాటల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనమాట సో ఇది ఏంటంటే క్యారెక్టరైజ్ బై ఇంక్రీస్డ్ మజిల్ టోన్ అండ్ స్పాజమ్ సో ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి 3 to 14 డేస్
కాజేటివ్ ఆర్గానిజం క్లాస్ట్రీడియం టెటనీ. యూజువల్ గా మనకి ఏదన్నా ఇంజురీ, కింద పడిపోవడం కానీ, ఏదన్నా బ్లేడ్ తో కట్ అయినా, నైఫ్ తో కట్ అయినా, సో టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ తీసుకోమంటారు అన్నమాట. సో వీటి వల్ల సైన్స్ అండ్ సింటమ్స్ ఏంటంటే ఫీవర్ అండ్ స్వెట్టింగ్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అండ్ స్వాలోయింగ్, డిఫికల్టీ ఇన్ ఓపెనింగ్ ద మౌత్, సో ఫిక్స్డ్ గ్రైండింగ్ ఎక్స్ప్రెషన్, జా వచ్చి ఆ పాయింట్ లో ఫిక్స్ అయిపోద్ది, సో మసిల్స్ స్పాజమ్స్ అండ్ స్టిఫ్నెస్, రైజ్డ్ బ్లడ్ ప్రెషర్. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, యాక్టివ్ ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ విత్ డిపిటి, డిప్తీరియా పెట్రోసిస్ అండ్ టెటనస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి, లేదా ప్యూరిఫైడ్ టెటనస్ టాక్సైడ్. ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అయితే విత్ హ్యూమన్ టెటనస్ ఇమ్యునోగ్లోబులన్స్ ఆర్ యాంటీ టెటనస్ సీరం. జనరల్ మెజర్స్ అయితే ఏదన్నా ఊండ్ వచ్చినప్పుడు క్లియర్ గా క్లీన్ చేసి వాటి నుంచి ఫర్దర్ రిస్క్ ని ప్రివెంట్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ డీప్ పంక్చర్ యూస్ సూటబుల్ యాంటీబయాటిక్ థెరపీ స్టార్ట్. ట్రకోమా, ట్రకోమా వచ్చి విచ్ ఇస్ ఎ గ్రాన్యులర్ కన్జక్టివైటిస్, సో ఇట్ ఈస్ ఎ సీరియస్ కంటాజియస్ ఐ డిసీజ్, సో అఫెక్టింగ్ కన్జక్టివా అండ్ ద కార్నియా. మోస్ట్ ప్రివలెంట్ ఫర్ అన్సానిటరీ సరౌండింగ్స్, 4 to 10 days ఇంక్యుబేషన్ పీరియడ్. క్లెమీడియా ట్రకోమాటిస్, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చి మెయిన్లీ పర్సనల్ డైరెక్ట్ కాంటాక్ట్, షేకింగ్ హ్యాండ్స్, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కామన్ టవల్స్ అండ్ ఇంకా త్రూ ఫ్లైస్. సైన్స్ అండ్ సింటమ్స్, క్లౌడీ కార్నియా, డిశ్చార్జ్ ఫ్రమ్ ఐ, స్వెల్లింగ్ ఆఫ్ లింఫ్ నోడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇయర్స్, స్వాలన్ ఐలిడ్స్, టర్న్డ్ ఇన్ ఐలిడ్స్. సో సింప్టమ్స్ విల్ టేక్ 5 to 10 days టు అపియర్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్. ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ వచ్చి, సో ట్రకోమా కేసెస్ ని ఐసోలేట్ చేయాలి, స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ లో కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేయాలి ఎవరికైనా ట్రకోమా ఉందా అని. ఎనీ ఆర్టికల్ ఆఫ్ పేషెంట్ టవల్స్ కానీ హ్యాండ్ కర్చీఫ్స్ కానీ వాడకూడదు. మెయింటైన్ పర్సనల్ హైజీన్, అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్.